యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభ ఉదయం. దేవుడు మిమ్మల్ని ఆశీర్వించి దీవించిన గాక. దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టాడనో, దేవుడు మర్చిపోయాడనో, దేవుడికి మీరు దూరమైపోయారనో పొరపాటున కూడా అనుకోబాకండి. దేవుని ప్రేమ శాశ్వతమైన ప్రేమ. దేవుని ప్రేమను మనం కొలవలేము. దేవుని యొక్క ప్రేమ ఊగకందనివి, మన తలంపులకు అందనివి. దేవుని యొక్క ప్రేమకు హద్దు లేవు. కనుక మీరనుకున్నట్టుగా యేసు మిమ్మల్ని విడిచిపెట్టటమో, మిమ్మల్ని వదిలేయటమో, లేకపోతే మీకు దూరంగా ఉండటమో అనేది మీ లైఫ్లో ఎన్నడూ జరగదు. ఈరోజు దేవుడు ఒక ప్రవచన వాక్యం చెప్తున్నాడు. మీ మనస్సులో దైవ చిత్తానుసారంగా ఏదైతే మీరు అనుకుంటున్నారో ఆ కార్యాన్ని దేవుడు అది త్వరగులో మీ యొక్క జీవితంలో అద్భుత కార్యం జరిగించబోతున్నాడు. మీరు దీని నిమిత్తం గొప్ప సాక్షులు అవబోతున్నారు. దానితో పాటు వాక్య ధ్యానానికి ఒక మాట కూడా మనం తీసుకోబోతున్నాం. యోహాను సువార్త 5:5-14 చదివితే 38 ఏళ్ళుగా పక్షవాదముతో బాధపడుతున్న వ్యక్తిని మొదటిసారిగా దేవుడు దర్శిస్తున్నాడు. అయితే అప్పటికే దేవదూతలు స్వస్థపరచకుండా వెళుతున్నారు. కానీ మరి యేసు ప్రభు ఈయన వచ్చి దర్శించి స్వస్థపరచడానికి, దేవదూతలు స్వస్థపరచడానికి ఉన్న తేడా ఏంటంటే, దేవదూతలు ఒక వ్యక్తిని కలిస్తే స్వస్థపరిస్తే ఆ వ్యక్తి ఇంకా అక్కడితో వెళ్ళిపోవాలి. ఇంకా దేవదూతకి మరలా ఆ వ్యక్తికి సంబంధమే లేదు. 38 ఏళ్ళుగా ఆయన చూచిన, స్వస్థత పొందిన వారిని చూచిన వ్యక్తుల యొక్క జీవితం అంతా ఏంటంటే, వాళ్ళు స్వస్థత మాత్రమే పొందుకుని వెళ్ళిపోతున్నారు. తర్వాత మరలా దేవదూతలు కలిసినట్టుగా మనం ఎక్కడ పరిశుద్ధ గ్రంథంలో చూడలేము. కానీ యేసు ప్రభు దగ్గరికి వచ్చేసరికి యేసు ప్రభు దేవదూత కాదు, యేసు ప్రభు సృష్టికర్త అని మనం ఈజీగా అర్థమవుతుంది. ఏంటంటే యేసు ప్రభు ఆ వ్యక్తిని స్వస్థపరిచిన తర్వాత మరలా యోహాను సువార్త 5:14 మనం చదివితే మరలా వచ్చి కలుసుకుంటున్నాడంట. దేవాలయంలో ఆయన కలుసుకొని ఇంకా ఎక్కువ కీడు జరగకుండా ఉండే నిమిత్తం నువ్వు పాపం చేయవద్దు అంటున్నాడు. దీనిలోంది మీకు అర్థమవుతుంది ఏంటి, యేసు ప్రభు సాక్ష్యార్థగా దేవుడు. ఆయన దేవదూతలో ఇంకొకటి మనిషే కాదు, ఆయన సాక్ష్యార్థగా దేవుడు. దేవుడికి సాటి లోకంలో ఏమీ లేరు, ఏమీ లేదు. కాబట్టి సృష్టి వేరు, సృష్టికర్త వేరు. మనము సృష్టికర్తను ఆరాధన చేస్తున్నాం. కనుక మీకు దేవుడికున్న సంబంధం ఏదో మీరు అడగటం, దేవుడు ఇవ్వటం దానితో తొలగిపోయిందని అనుకోబోకండి. ఈ సంబంధం జీవితాంత కొనసాగుతాయి. బైబిల్లో చెప్పబడుతుంది, మరలా ఆయన వచ్చి మధ్య ఆకాశంలో ఆయన వస్తాడంట, మనం ఆయన కలుసుకుంటామంట, నిత్యము ఆయనతోనే ఉండబోతున్నామంట. ఇంతకంటే మీకు ఏం కావాలి చెప్పండి. దేవుని నామానికి స్తోత్రం. కేవలం ఎవరైనా స్వస్థత కోసం, అద్భుతం కోసం, మేలు కోసం యేసును వెంబడిస్తున్నాం అనుకుంటే అది పెద్ద పొరపాటు. యేసు నీకు మేలు చేయటమే, మరలా ఆయనతో పాటు సంబంధం కొనసాగటానికి, ఆయనతో పాటు సంబంధం కంటిన్యూ అవ్వటానికి. కాబట్టి నువ్వు ఏదైతే మేలు పొందుకున్నావో, నీ మేలు తెలియపరిచే సత్యం ఏంటంటే యేసుతో కొనసాగించు. ఏదైతే మేలు పొందబోతున్నారో, మీరు పొందబోతున్న మేలు కూడా, ఆశీర్వాద అద్భుతాలు కూడా నీకు తెలియపరిచేది ఏంటంటే, యేసుతో సహవాసం చేయి, కంటిన్యూ చేయి. యేసుతో సహవాసం చేయండి. మిమ్మల్ని దేవుడు ఉన్నతంగా ఆశీర్వించిన గాక. యెషయాగ్రంథం 41:10-13 ఈరోజు మీకు వాగ్దానంగా దేవుడు ఇస్తున్నాడు. ఆ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. ఈ దినమంతా దేవుడు మీకు తోడుగా ఉండగాక. ఆమేన్.